చిత్రలోకం. కొంచెం మీరు మంచిగా ఉండగలరు, మీ ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోగలరు కదా. సో మరి సక్సెస్ రాకపోతే ఇంక ఇలానే కంటిన్యూ అవుతారా? అవకాశాల కోసం? అవకాశాల కోసం తిరుగుతున్నా, ఏదైనా అవకాశం వచ్చిందంటే చేస్తా, చెయ్యాలని అది ఏదో ఒకటి. సో అంటే ఒకవేళ జబర్దస్తికి రాకపోయి ఉంటే మీరేమయ్యేవాళ్ళు? జబర్దస్తికి రాకపోయి ఉంటే నేను మామూలుగా మేస్త్రి పని, బేల్దారి పని. మరి మేస్త్రి పడదు నాకు, ఇదంతా వచ్చింది పడదు, సిమెంట్ పడదు నాకు. ఎలా చేసేవాళ్ళు? మేస్త్రి పని, వ్యవసాయము, ఏదో ఒకటి చేసుకునేవాడిని. ఒకళ్ళు జబర్దస్తికి రా, అయినా నాకు చెయ్యాలని చిన్న కోరిక ఉంది కాబట్టి మీరు చేశారు. అదే అంటున్నా, రాకపోయి ఉంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళ. రాకపోయి ఉంటే అనేది ఏం లేదులే, నేను చెయ్యాలి అనే పట్టుదల నాకు అంతే. పట్టుదలతో వచ్చారు, కానీ మనకి సక్సెస్ అవ్వడం కూడా ఒకటి ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు ఒక మెట్టు ఎదిగారు, ఒక డైలాగ్ తో మీకు కొంచెం ఫేమ్ వచ్చింది. ఒకవేళ ఆ డైలాగ్ తో ఫేమ్ కూడా రాకపోయి ఉంటే మీరు మళ్ళీ స్టేజ్ మీద నుంచోవడం, డైలాగ్స్ కోసం అడగడం ఉండేవాడిని. అట్లా ఉండేవాడిని, నేను ఇండస్ట్రీలోనే ఉండేవాడిని. ఒకవేళ ఆ డైలాగ్ సక్సెస్ కాకపోయినా ఇండస్ట్రీలోనే మామూలుగా సినిమా ఆఫీసులు కాడ అక్కడ ఇక్కడ అంతలక్క తిరిగేవాడిని, సినిమా ఆఫీసులు చుట్టూ అక్కడ. ఎందుకంటే నేను చెయ్యాలి, నాకు ఇందులో చెయ్యాలి అనే ఒక కసి అంతే. సో అదృష్టం కొద్దీ ఆది గారు మీకు అవకాశం ఇచ్చారు. ఓకే, సో మరి ఒకవేళ గనక మీరు జబర్దస్త్ చేశారు, మూవీస్ చేస్తున్నారు, ఒకవేళ మూవీస్లో మంచి క్యారెక్టర్స్ పడ్డాయి అనుకో, జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతారా? లేదు, చేస్తా. అందరూ అంటే జబర్దస్త్ కాదు, ఇప్పుడు ఎలాగ మీ కామెడీ స్టార్స్ కదా చేసేది. సో ఈ కామెడీ స్కిట్లు వదిలేసి మీరు సినిమాల్లోకి వెళ్ళిపోతారా? లేదు. అంటే ముందు అందరూ అలాగే చెప్తారు, లేదు అని, అవకాశం వచ్చే కుదరట్లేదని చెప్తారు? లేదు లేదు, అట్లేం ఉండదు మనకి. కాకపోతే డేట్లు చూసుకొని అది ఇది చేస్తా, అట్లేం ఉండదు. అవి మనకు అట్టని అది వదిలేయటం ఉండదు, ఇది వచ్చింది ఒకటి చేయకుండా ఉంటాం ఉండదు, అన్ని చేస్తా. సో ఇప్పుడు అక్కడ డైరెక్టర్స్ మీకు సపోర్ట్ చేసినట్టే ఇక్కడ కూడా డైరెక్టర్స్ సపోర్ట్ చేస్తున్నారా? జీ తెలుగులో, జీ తెలుగులో మంచి సపోర్ట్ చేస్తుండ్రు. జీ తెలుగులో, జీ తెలుగులో కానీ మా టీవీలో కానీ. జబర్దస్త్ ఎందుకు వదిలేసానరా అని ఎప్పుడు అనిపించలేదా? అనవసరంగా వదిలేసి వచ్చాను జబర్దస్త్ అని. అనిపించి ఉంటుంది చెప్పండి, అదే సిచ్యువేషన్. అట్లేమీ అనిపించలేదు, ఫస్ట్లో ఒక్కసారి అనిపించింది, తర్వాత ఇంకేం అనిపించలేదు. ఎందుకంటే నాగబాబు సారు నేనున్నా కదారా, నీకు ఇబ్బంది లేదులే, ప్రాబ్లం లేదులే అన్నాడు. ఇంకా నాకెప్పుడు అనిపించలేదు ఎందుకు వదిలేసినాను అని. నాగబాబు సార్ అన్నాడు, మేము నేనున్నా కదారా, చేసుకో, మంచిగా చేసుకో, నేను ఏదో ఒకటి చెప్తాను నీకు అన్నాడు. మళ్ళీ ఒక్కసారి కూడా వెనక్కి ట్రై చేయలేదు? అలాగో వాళ్ళు వద్దంటారని మీకు తెలుసో తెలీదో, కానీ మీరైతే వెళ్ళి అడగలేదా మళ్ళీ మళ్ళీ వాళ్ళని, అంటే జబర్దస్త్ మళ్ళీ చేసుకుంటాను అని? ఇంకా మనం అడిగినా వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళినవు కదా ముందే అన్న సిచ్యువేషన్. అవును అన్నారు, అంటే అంటారని తెలిసే మీరు వెళ్ళారా? ఎలాగో వెనక్కి రావడం కుదరదు అనేసి మీరు వెళ్ళిపోయారా వదిలేసి? తెలుసు, మీకు తెలిసే వెళ్ళారు. అంటే మనం ఇంకా జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతున్నాం అంటే నాకు ఒకటే అక్కడ అక్కడ అర్థమైపోయింది ఏంటంటే వెళ్ళిపోయినమా, ఇంకా వెనక్కి వాళ్ళు పిలవరు, వాళ్ళు పిలిస్తే ఒకళ్ళు వచ్చేసేవాడినేమో, ఇంకొకళ్ళు పిలవరు, ఇంకా మనం రాము అన్న సిచ్యువేషన్ తోటి వెళ్ళిపోయినాం. మీరు అడిగితే ఎవరు? మీరు ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని? రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోరు. సో అన్నీ తెలిసి మీరు బయటకు వచ్చారు? అంటే ఒప్పుకోరు. మనం అట్లా అదే జబర్దస్త్ ఒకవేళ మనం ఏదన్నా ఒకవేళ తెలిగి తప్పు చేసినా కానీ అదే నాగబాబు సారు జబర్దస్త్ కాడ ఉండుంటే మనం ఒకవేళ మళ్ళీ పోయి వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేస్తే సారు ఇప్పిస్తాడు క్యారెక్టర్ సార్. ఏదో మరి రోజా మేడం ఉన్నారు కదా, రోజా మేడం కూడా మిమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేసేవారు. రోజా మేడం ఒకటి ఎంకరేజ్ చేస్తాను. మరి నేను మేడం ఎప్పుడు అడగలేదు, ఏం అడగలేదు, నిజంగా ప్రామిస్గా మేడం మంచిగా ఎంకరేజ్ చేస్తుంది, కానీ నేను ఎప్పుడు ఏం అడగలేదు మేడం. ఒకవేళ అడిగితే మేబీ ఆవిడ అవకాశం కల్పించేవాళ్ళు, కనీసం ఆది గారు కానీ అభి గారు కానీ మంచిగా చేసుకుంటారు కదా, నేను రిక్వెస్ట్ చేసి నిన్ను మళ్ళీ పెట్టుకుంటారు రమ్మని చెప్పి. ఇది ఏంటంటే ఇప్పుడు ఆది అని అడగలేదు, నేను రోజా మేడం వీళ్ళు ఇద్దరిని ఎవరిని అడగలేదు నేను. ఏంటంటే ఇందులో ప్లస్ ఒకటి ఆదరణకి చెప్పలేదు నేను బయటకు వచ్చేటప్పుడు. అది మరి చెప్పకపోతే కోపం వస్తుంది కదా, నేను అవకాశం ఇచ్చిన, అందుకే నేను అడగలేకప్పుడు ఏం ముఖం పెట్టుకొని అడిగాను నేను. అంటే మీకు వెళ్ళాలి ఉంది జబర్దస్త్కి? ఎవరికి? మీకు వెళ్ళాలని అంటే ఇప్పుడు నాకు లైఫ్ ఇచ్చింది ఆదరణ. ఒకవేళ మళ్ళీ ఫోన్ చేసిండనుకో, ఏంద్రా నేనున్న వస్తువారన్నా అనుకో, వెళ్తా తప్పదు.
ఎందుకంటే ఆయన మాట కాదనలేము. సో ఆయన ఫోన్ చేసినంతటి ఆయన అంతటా ఆయన అడిగితే మీరు వెళ్తారు వెనక్కి? ఆయన అంతకు ఆయన అడిగిండి అని కాదు, అడిగితే అడిగితే వెళ్తారు. ఆయన అంతకు ఆయన అడిగిండట్టు మళ్ళీ. అంటే ఆయన ఫోన్ చేసి అలా అవకాశం ఇచ్చాం కదా సరే సరదాగా చేసుకుంటే చేసుకో అని ఒకవేళ ఫోన్ చేస్తే తప్పకుండా వెనక్కి వెళ్తారు. ఈ ఒక మాట ఇక్కడ ఒకటి చెప్పి వెళ్ళాలి, అప్పుడు నాగబాబు సార్కి ఒకటి చెప్తా. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ నాగబాబు సార్ ఇస్తున్న నాకు, అందువల్ల నాగబాబు సార్ కూడా ఎల్లురా అంటేనే మనం. సో ఇప్పుడు అవినాష్ గారు బిగ్ బాస్కి వెళ్తూ ఎంత అమౌంట్ డిపాజిట్ మీరు 10 లక్షలు కట్టాలి, అప్పుడు మీరు బయటకు వెళ్ళిపోండి ఇంకా రావడం లేదు అని ఇంత కండిషన్స్ ఉంటాయి కదా. సో అలాంటి కండిషన్స్లో మరి వాళ్ళందరూ ఎలా వర్క్ చేస్తున్నారు అక్కడ అన్ని కండిషన్స్ అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు? అది కండిషన్స్ అంటే బిగ్ బాస్కి పోయేటప్పుడు అవినాష్ అన్న కట్టిండు 10 లక్షలు కట్టిండు, 10 లాక్స్. అది మాది వదిలిపోతే నువ్వు 10 లాక్స్ కట్టాలన్నారు. అవినాష్ అన్న టీమ్ లీడర్ కాబట్టి అందువల్ల కట్టిండు 10 లక్షలు. టీమ్ మెంబర్స్కి అలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ టీమ్ లీడర్. టీమ్ మెంబర్స్కి ఏమి ఉండదు, టీమ్ లీడర్స్కే ఉంటాయి. అలాగా మరి అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఆ టీమ్ లీడర్స్ అందరూ ఎలా వర్క్ చేయగలుగుతున్నారు అక్కడ, అంటే ఎలా వాళ్ళ స్కిట్లు అవి చేయగలుగుతున్నారు? ఇంకా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచైనా, అది అంత అలవాటు అయిపోయింది. సో ఈవెంట్స్ చేసుకొని ఇస్తారా బయట? చేసుకొని ఇస్తారు ఈవెంట్, ఈవెంట్ చేసుకొని ఇస్తారు. ఒక కామెడీ ప్రోగ్రాంలే బయటికి అది ఇది చేయటానికి ఉండదు. మరి మీరు ఈవెంట్స్ చేసుకో మీకు బయట మూవీస్ సీరియల్స్ ఇవన్నీ చేయొచ్చు. ఒక ఏదైనా అక్కడ ఆ ఛానల్ వేరే ఛానల్లో కనిపించకూడదు. వేరే ఛానల్లో కామెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే దాంట్లో చేయటానికి లేదు. అది అదే కామెడీ ప్రోగ్రామ్ తప్ప ఏదైనా చేయొచ్చు వేరే ఛానల్? వేరే ఛానల్లో కామెడీ ప్రోగ్రామ్ తప్పక సీరియలు మూవీస్ అన్ని యాంకరింగ్. ఎందుకంటే రష్మి గారు కూడా ఎప్పుడు ఎక్కువ ఇటీవల కనిపించారు, కానీ రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నారు వేరే ఛానల్స్ లో యాంకర్ కింద. సో అట్లా చేసుకో, వాళ్ళకి పర్మిషన్ ఉంటుందా మరి యాంకర్స్ కి? మరి ఈవెంట్స్ మీరేం ఈవెంట్స్ రాలేదు, ఈవెంట్స్ చేసుకోలేదు? ఈవెంట్స్ ఏం రాలేదు ఫస్ట్ నుంచి కూడా. అప్పుడు జబర్దస్త్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఈవెంట్స్ ఎక్కువ ఏం చేయలేదా మీరు? అంటే మీకు డైలాగులు, మీరు కామెడీ చేస్తున్నారు, మీకు మంచి స్టెప్ ఎదిగారు, మిమ్మల్ని జనాలు గుర్తుపట్టుకుంటున్నారు కదా. సో మరి ఈవెంట్స్లో అంటే వాళ్ళు అది కూడా అక్కడ కూడా రాజకీయాలు జరుగుతాయా, అంటే వాళ్ళు వీళ్ళ వరకే తీసుకెళ్తా ఈవెంట్లో ఇంకా మీరు వద్దు అని అలా చెప్తారా? ఎందుకంటే వద్దనే చెప్పరు అక్కడ ఈవెంట్లో, ఫోన్ చేసి ఎవరెవరు కావాలనో వాళ్ళే వాళ్ళనే తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు చెప్పేస్తారు కదా ఈవెంట్ వాళ్ళు, పలానోళ్ళు కావాలి పలానోళ్ళు కావాలంటే తీసుకెళ్తారు. అదేం లేదు, మనం కావాలంటే తీసుకెళ్తారు. కొంతమంది సపోర్ట్గా తీసుకొచ్చుకోండి యాక్టర్స్ని, మీకు దానికి తగ్గట్టు స్కిల్ తగ్గట్టని కూడా చెప్తారు కదా. అప్పుడు కూడా మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళలేదా ఈవెంట్స్? నేను ఈవెంట్లు అంటే ఆనందం ఉండు కదా, ఆనందంతో చేసిన 4-5 ఈవెంట్లు చేసిన. నెల్లూరు కాడ పోయి చేసిన, నెల్లూరు అవతల ఆనంద్ చెప్తాడు ఏదైనా ఈవెంట్ ఉంటే ఫోన్ చేసి చెప్తాడు, ఈవెంట్ ఉంది వస్తావా తమ్ముడు అని వస్తానన్నా అన్నట్టు. ఆనందంతో చేసిన, ఇంకెవరితో చేయలేదు ఈవెంట్లు ఆనందంతో. సో అంటే మరి లైఫ్లో ఏదైనా సక్సెస్ అవుతే ఇంకొక మెట్టు ఎదుగుతారు, కొంచెం డబ్బులు వస్తాయి, కొంచెం మీరు మీరు మంచిగా ఉండగలరు, మీ ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోగలరు కదా. సో మరి సక్సెస్ రాకపోతే ఇంక ఇలానే కంటిన్యూ అవుతారా అవకాశాల కోసం? అవకాశాల కోసం తిరుగుతున్నా, ఏదైనా అవకాశం వచ్చిందంటే చేస్తా చెయ్యాలని అది ఏదో ఒకటి. సో అంటే ఒకవేళ జబర్దస్త్కి రాకపోయి ఉంటే మీరు ఏమయ్యేవాళ్ళు? జబర్దస్త్కి రాకపోయి ఉంటే నేను మామూలుగా మేస్త్రి పని, బేల్దారి పని. మరి మేస్త్రి పడదు నాకు ఇదంతా వచ్చింది, పడదు సిమెంట్ పడదు నాకు. ఎలా చేసేవాళ్ళు మేస్త్రి పని, వ్యవసాయము ఏదో ఒకటి చేసుకునేవాడిని. ఒకవేళ జబర్దస్త్కి రా అయితే నాకు చెయ్యాలని చిన్న కోరిక ఉంది కాబట్టి మీరు చేశారు. అదే అంటున్నారు రాకపోయి ఉంటే వ్యవసాయం చేసుకునేవాళ్ళ. రాకపోయి ఉంటే అనేది ఏం లేదులే, నేను చెయ్యాలి అనే పట్టుదల నాకు అంతే. పట్టుదలతో వచ్చారు కానీ మనకి సక్సెస్ అవ్వడం కూడా ఒకటి ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు ఒక మెట్టు ఎదిగారు, ఒక డైలాగ్తో మీకు కొంచెం ఫేమ్ వచ్చింది. ఒకవేళ ఆ డైలాగ్తో ఫేమ్ కూడా రాకపోయి ఉంటే మీరు మళ్ళీ స్టేజ్ మీద నుంచోవడం, డైలాగ్స్ కోసం అడగడం ఉండేవాడిని, అట్లా ఉండేవాడిని. నేను ఇండస్ట్రీలోనే ఉండేవాడిని. ఒకవేళ ఆ డైలాగ్ సక్సెస్ కాకపోయినా ఇండస్ట్రీలోనే మామూలుగా సినిమా ఆఫీసులు కాడ అక్కడ ఇక్కడ అంతలక్క తిరిగేవాడిని సినిమా ఆఫీసులు చుట్టూ అక్కడ. ఎందుకంటే నేను చెయ్యాలి, నాకు ఇందులో చెయ్యాలి అనే ఒక కసి అంతే. సో అదృష్టం కొద్దీ ఆది గారు మీకు అవకాశం ఇచ్చారు. ఓకే. సో మరి ఒకవేళ కనుక మీరు జబర్దస్త్ చేశారు, మూవీస్ చేస్తున్నారు, ఒకవేళ మూవీస్లో మంచి క్యారెక్టర్స్ పడ్డాయి అనుకో, జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతారా? లేదు, చేస్తా అందరు. అంటే జబర్దస్త్ కాదు, ఇప్పుడు ఎలాగ మీ కామెడీ స్టార్స్ కదా చేసేది. సో ఈ కామెడీ స్కిట్లు వదిలేసి మీరు సినిమాల్లోకి వెళ్ళిపోతారా? లేదు. అంటే ముందు అందరూ అలాగే చెప్తారు లేదు అని, అవకాశం వచ్చే కుదరట్లేదు అని చెప్తారు? లేదు లేదు, అట్లేముండదు.
మనకి కాకపోతే డేట్లు చూసుకొని అది ఇది చేస్తాం, అట్లేం ఉండదు. మనకు అట్టని అది వదిలేయటం ఉండదు, ఇది వచ్చింది ఒకడ చేయకుండా ఉంటాం ఉండదు, అన్ని చేస్తాం. సో ఇప్పుడు అక్కడ డైరెక్టర్స్ మీకు సపోర్ట్ చేసినట్టే ఇక్కడ కూడా డైరెక్టర్స్ సపోర్ట్ చేస్తున్నారా? జీ తెలుగులో, జీ తెలుగులో మంచి సపోర్ట్ చేస్తుండ్రు. జీ తెలుగులో, జీ తెలుగులో కానీ మా టీవీలో కానీ. జబర్దస్త్ ఎందుకు వదిలేసానరా అని ఎప్పుడు అనిపించలేదా? అట్లేమి అనిపించలేదు ఫస్ట్లో, ఒక్కసారి అనిపించింది, తర్వాత ఇంకేం అనిపించలేదు. ఎందుకంటే నాగబాబు సారు నేనున్నా కదరా, నీకు ఇబ్బంది లేదులే, ప్రాబ్లం లేదులే అన్నాడు. ఇంకా నాకెప్పుడు అనిపించలేదు ఎందుకు వదిలేసినాను అని. నాగబాబు సార్ అన్నాడు, మేము నేనున్నా కదరా, చేసుకో మంచిగా చేసుకో, నేను ఏదో ఒకటి చెప్తాను నీకు అన్నాడు. మళ్ళీ ఒక్కసారి కూడా వెనక్కి ట్రై చేయలేదు? అలాగో వాళ్ళు వద్దంటారని మీకు తెలుసో తెలీదో, కానీ మీరైతే వెళ్ళి అడగలేదా మళ్ళీ మళ్ళీ వాళ్ళని అంటే జబర్దస్త్ మళ్ళీ చేసుకుంటాను అని? ఇంకా మనం అడిగినా వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళినవు కదా ముందే అన్న సిచ్యువేషన్. అవును అన్నారు. అంటే అంటారని తెలిసే మీరు వెళ్ళారా? ఎలాగో వెనక్కి రావడం కుదరదు అనేసి మీరు వెళ్ళిపోయారా వదిలేసి? తెలుసు, మీకు తెలిసే వెళ్ళారు. అంటే మనం ఇంకా జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతున్నాం అంటే నాకు ఒకటే అక్కడ అక్కడ అర్థమైపోయింది ఏంటంటే, వెళ్ళిపోయినమా ఇంక వెనక్కి వాళ్ళు పిలవరు, వాళ్ళు పిలిస్తే ఒకళ్ళు వచ్చేసేవాడినేము, ఇంకొకళ్ళు పిలవరు, ఇంక మనం రాము అన్న సిచ్యువేషన్ తోటి వెళ్ళిపోయినాం. మీరు అడిగితే ఎవరు? మీరు ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని? రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోరు. సో అన్నీ తెలిసి మీరు బయటకు వచ్చారు? అంటే ఒప్పుకోరు. మనం అట్లా అదే జబర్దస్త్ ఒకవేళ మనం ఏదన్నా ఒకవేళ తెలియక తెలియక తప్పు చేసినా కానీ అదే నాగబాబు సారు జబర్దస్త్ కాడ ఉండుంటే మనం ఒకవేళ మళ్ళీ పోయి వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేస్తే సారు ఇప్పిస్తాడు క్యారెక్టర్. ఒకవేళ అడిగితే మేబీ ఆవిడ అవకాశం కల్పించే వాళ్ళు, కనీసం ఆది గారు కానీ అభి గారు కానీ మంచిగా చేసుకుంటారు కదా, నేను రిక్వెస్ట్ చేసి నిన్ను మళ్ళీ పెట్టుకుంటారు రమ్మని చెప్పి. ఇది ఏంటంటే ఇప్పుడు ఆది అన్న అడగలేదు, నేను రోజా మేడం ఇద్దరిని ఎవరిని అడగలేదు. నేను ఏంటంటే ఇందులో ప్లస్ ఒకటి ఆదరణకి చెప్పలేదు నేను బయటకు వచ్చేటప్పుడు. అది మరి చెప్పకపోతే కోపం వస్తుంది కదా, నేను అవకాశం ఇచ్చిన అందుకే నేను అడగలేకప్పుడు ఏం ముఖం పెట్టుకొని అడిగాను నేను. అంటే మీకు వెళ్ళాలి ఉంది జబర్దస్త్కి? ఎవరికి? మీకు వెళ్ళాలని అంటే ఇప్పుడు నాకు లైఫ్ ఇచ్చింది ఆదరణ. ఒకవేళ మళ్ళీ ఫోన్ చేసిండు అనుకో, ఏంద్రా నేనున్న వస్తువారన్నా అనుకో, వెళ్తా తప్పదు, ఎందుకంటే ఆయన మాట కాదనలేము. సో ఆయన ఫోన్ చేసినంతటా ఆయన అంతటా ఆయన అడిగితే మీరు వెళ్తారు వెనక్కి? ఆయన అంతగా ఆయన అడిగిండని కాదు, అడిగితే అడిగితే వెళ్తారు. ఆయన అంతగా ఆయన అడిగిండంటే మళ్ళీ అంటే ఆయన ఫోన్ చేసి అలా అవకాశం ఇచ్చాం కదా సరే సరదాగా చేసుకుంటే చేసుకో అని ఒకవేళ ఫోన్ చేస్తే తప్పకుండా వెనక్కి వెళ్తారు. ఈ ఒక మాట ఇక్కడ ఒకటి చెప్పి వెళ్ళాలి అప్పుడు నాగబాబు సార్కి ఒకటి చెప్తా, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ నాగబాబు సార్ ఇస్తున్నా నాకు, అందువల్ల నాగబాబు సార్ ఒకడు ఎల్లురా అంటేనే మనం. సో ఇప్పుడు అవినాష్ గారు బిగ్ బాస్కి వెళ్తూ ఎంత అమౌంట్ డిపాజిట్ మీరు 10 లక్షలు కట్టాలి, అప్పుడు మీరు బయటకు వెళ్ళిపోండి ఇంకా రావడం లేదు అని ఇంత కండిషన్స్ ఉంటాయి కదా. సో అలాంటి కండిషన్స్లో మరి వాళ్ళందరూ ఎలా వర్క్ చేస్తున్నారు అక్కడ, అన్ని కండిషన్స్ అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు? అది కండిషన్స్ అంటే బిగ్ బాస్కి పోయేటప్పుడు అవినాష్ అన్న కట్టిండు 10 లక్షలు కట్టిండు, 10 లాక్స్ అది మాది వదిలిపోతే నువ్వు 10 లాక్స్ కట్టాలన్నారు. అవినాష్ అన్న టీమ్ లీడర్ కాబట్టి అందువల్ల కట్టిండు 10 లక్షలు. టీమ్ మెంబర్స్కి అలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ టీమ్ లీడర్. టీమ్ మెంబర్స్కి ఏమి ఉండదు, టీమ్ లీడర్స్కే ఉంటాయి. అలాగా మరి అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఆ టీమ్ లీడర్స్ అందరూ ఎలా వర్క్ చేయగలుగుతున్నారు అక్కడ, అంటే ఎలా వాళ్ళ స్కిట్లు అవి చేయగలుగుతున్నారు? ఇంకా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచైనా, అది అంత అలవాటు అయిపోయింది. సో ఈవెంట్స్ చేసుకొని ఇస్తారా బయట? చేసుకొని ఇస్తారు ఈవెంట్. ఈవెంట్ చేసుకొని ఇస్తారు, ఒక కామెడీ ప్రోగ్రాంలే బయటికి అది ఇది చేయటానికి ఉండదు. మరి మీరు ఈవెంట్స్ చేసుకో మీకు బయట మూవీస్ సీరియల్స్ ఇవన్నీ చేయొచ్చు. ఒక ఏదైనా అక్కడ ఆ ఛానల్ వేరే ఛానల్లో కనిపించకూడదు. వేరే ఛానల్లో కామెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే దాంట్లో చేయటానికి లేదు. అది అదే కామెడీ ప్రోగ్రామ్ తప్ప ఏదైనా చేయొచ్చు వేరే ఛానల్? వేరే ఛానల్లో కామెడీ ప్రోగ్రామ్ తప్ప సీరియల్ మూవీస్
అన్ని యాంకరింగ్ యాంకరింగ్ ఎందుకంటే రష్మి గారు కూడా ఎప్పుడు ఎక్కువ ఈటీవీ లో కనిపించారు కానీ రీసెంట్ గా ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నారు వేరే ఛానల్స్ లో యాంకర్ కింద సో అట్లా చేసుకో వాళ్ళ పర్మిషన్ ఉంటదా మరి యాంకర్స్ కి మరి ఈవెంట్స్ మీరేం ఈవెంట్స్ రాలేదు ఈవెంట్స్ చేసుకోలేదు ఈవెంట్స్ ఏం రాలేదు ఫస్ట్ నుంచి కూడా అప్పుడు జబర్దస్త్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఈవెంట్స్ ఎక్కువేం చేయలేదా మీరు అంటే మీకు డైలాగులు మీరు కామెడీ చేస్తున్నారు మీకు మంచి స్టెప్ ఎదిగారు మిమ్మల్ని జనాలు గుర్తుపట్టుకుంటున్నారు కదా సో మరి ఈవెంట్స్ లాంటి వాళ్ళు అది కూడా అక్కడ కూడా రాజకీయాలు జరుగుతాయా అంటే వాళ్ళు ఈయన వరకే తీసుకెళ్తా ఈవెంట్ లో ఇంకా మీరు వద్దు అని అలా చెప్తారా ఎందుకంటే అక్కడ ఈవెంట్ లో ఫోన్ చేసి ఎవరెవరు కావాలనో వాళ్ళే వాళ్ళనే తీసుకెళ్తారు అక్కడ వాళ్ళు చెప్పేస్తారు కదా ఈవెంట్ లో పలానోళ్ళు కావాలి పలానోళ్ళు కావాలంటే తీసుకెళ్తారు అదేం లేదు మనం కావాలంటే తీసుకెళ్తారు కొంతమంది సపోర్ట్ గా తీసుకొచ్చుకొని యాక్టర్స్ ని మీకు దానికి తగ్గట్టు స్కిల్ తగ్గట్టు అని కూడా చెప్తారు కదా అప్పుడు కూడా మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళలేదా ఈవెంట్స్ నేను ఈవెంట్లు అంటే ఆనందం ఉంది కదా ఆనందంతో చేసిన ఒక 4-5 ఈవెంట్లు చేసిన నెల్లూరు కాడ పోయి చేసిన నెల్లూరు అవతల ఆనంద్ చెప్తాడు ఏదైనా ఈవెంట్ ఉంటే ఫోన్ చేసి చెప్తాడు ఈవెంట్ ఉంది వస్తావా తమ్ముడు అని వస్తానన్నా అన్నట్ల ఆనందంతో చేసిన ఇంకెవరితో చేయలేదు ఈవెంట్లు ఆనందంతో చిత్రలు.